కృష్ణ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎన్నికలు అనగానే రెబల్స్ సర్వసాధారణం అనుకుంటాం, కానీ గత కొన్ని ఎన్నికల్లో అంతగా పెద్దగా ఆంధ్రప్రదేశ్లో రెబల్స్ మనకి నాకైతే గుర్తులేరు. బహుశా వర్మ గారి అనుకుంటా లాస్ట్ టైం రెబల్గా పోటీ చేసింది పిఠాపురం 2014లో. కానీ ఈసారి తెలుగుదేశం పార్టీకి రెబల్స్ తలనొప్పి తప్పట్లేదేమో అనిపిస్తోంది. దీనికంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురిని తెలుగుదేశం పార్టీ అధికారికంగా సస్పెండ్ చేసింది పార్టీ నుంచి. కారణం ఏంటి అంటే వాళ్ళు రెబల్స్గా పోటీ చేయడం. వాళ్ళ లిస్ట్ కూడా ఉందండి మనకి. అరకు నియోజకవర్గం నుంచి సివేరి అబ్రహం, విజయనగరం నుంచి మీసాల గీత, అమలాపురం నుంచి పరమట శ్యామ్ కుమార్, పోలవరం సంబంధించిన ముడియం సూర్యచంద్రరావు, ఉండి ఇది మెయిన్ అండి, ఉండిలో శివరామరాజు, అలాగే సత్యవేడు నుంచి జడ్డా రాజశేఖర్. దాదాపుగా ఆరుగురు, ఎస్ ఆరుగురిని సస్పెండ్ చేసింది పార్టీ అఫీషియల్గా. ఈ ఆరుగురిలో గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? ఈ ఆరుగురు ఉండడం వల్ల కూటమి విజయ అవకాశాలు ఆ ఆరు నియోజకవర్గాలు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా మీరేమనుకుంటున్నారండి? ఇప్పుడు బలమైన రెబల్ ఉన్నప్పుడు అండి, ఏ పార్టీ నుంచి వాళ్ళు బయటకు వచ్చి రెబల్ గా వచ్చారో ఆ పార్టీకి నష్టం జరగకుండా ఏమి ఉండదు. ఎందుకంటే ఇవాళ ఎన్నికంటే ఎట్లా ఉంటది, 10 ఓట్లు కూడా మన విజయాన్ని దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది. మనం విజయవాడలో బోండా బొమ్మను చూసుకుంటే 12 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 12 ఓట్లు అసలు ఓట్లేనా అండి నన్ను అడిగితే? ఒక్క పెద్ద ఫ్యామిలీ వచ్చి ఓట్లేస్తే అయిపోతుంది కదా. అంటే ఒక 7 ఓట్లు బోండా బొమ్మకు వచ్చినాయి అనుకోండి, ఏమయ్యేది? బోండా బొమ్మ అనే గెలిచేవాడు కదా. అంటే ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ పోలింగ్ ఏజెంట్లకి, ఈ స్లిప్పులు పంచే వాళ్ళకి, అలాగే ఓటర్లను గుర్తించి పోలింగ్ స్టేషన్ దాకా తీసుకొచ్చే వాళ్ళకి ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్క ఓటు కూడా మిస్ అవ్వటానికి వీలు లేదు అని అందుకే అంత ఇదిగా ట్రైనింగ్ ఇస్తారు. మరి ఇప్పుడు చూసుకుంటే గనక ఈ 6 నియోజకవర్గాల్లో దాదాపు ఒక్క సత్యవేడు తప్పితే మిగతా అన్ని ఉత్తరాంధ్రవే. ఇప్పుడు ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి వ్యతిరేకంగా చాలా బాగా తెలుగుదేశం బాగా స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే పోలవరం విషయంలో అంత త్వరితంగా పోలవరం అంటే దాదాపు 75% అయిపోయింది ప్రభుత్వం మారేసరికి. ఈ గత 5 సంవత్సరాల్లో ఆ మిగతా శాతం పూర్తి అవ్వలేదు అనే దానికి, అంతకుముందు అంత ఫాస్ట్ గా అయిన దానికి అవ్వని దానికి వీళ్ళు బాగా గ్రౌండ్ వర్క్ చేసుకొని ఉన్నాడు ఇతను. ఈ పోలవరం క్యాండిడేట్ నిజంగా కష్టపడి ఉంటాడు కదండి పాపం. ఈ పొత్తు వల్ల అతనికి రావాల్సిన సీట్ ని పొత్తులో వీళ్ళు కొట్టేశారు. అంటే పారాచూట్ లాగా వేసుకుని టక్కని దిగేశాడు. మరి అతను అతని రాజకీయాల్లో అతనికి సమయం కావచ్చు, డబ్బులు కావచ్చు, పైగా నేనే ఎమ్మెల్యే క్యాండిడేట్ ని, నేను ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ఈ జగన్కు ఉన్న ఎదురుగాల్లో గెలుస్తాను అనే ఉన్న మనిషి, అంత బలంగా పనిచేసిన వ్యక్తికి ఏమనిపిస్తుంది? నేను గెలిచి చూపిస్తా, మళ్ళీ నా దగ్గరికే వస్తుంది పార్టీ, రాక ఏం చేస్తుంది అనే ఉద్దేశంతో అతను పోటీ చేయటం. ఇప్పుడు అలాగే అరకు అటంతా కూడా ఒక రకంగా అరకు ఏరియాలో ఈ గంజాయి దెబ్బకి విలవిల్లాడిపోతున్నారు ప్రజలు. వాళ్ళని వాళ్ళగా ఉండనివ్వకుండా వాళ్ళని బలవంతంగా గంజాయి సాగు చేసి గంజాయిని, ఇప్పుడు గంజాయి ఆంధ్రప్రదేశ్ ఒక కేంద్ర బిందువులాగా తయారైతే ఈ ఈ అసలు ఈ కేంద్ర బిందువుకి ఆస్కారం వచ్చింది అరకు వల్ల. అరకు మీద వాళ్ళు అంత శ్రద్ధ పెట్టారు. ఎందుకంటే గంజాయి పండించాలి, ఈ గంజాయిని ఎక్స్పోర్ట్ చేయాలి, డబ్బులు సంపాదించాలి. ఇది ఈ వైసీపీ పార్టీ చేసిన కుట్ర. అందుకే ఎక్కడ గంజాయి దొరకండి ఉండే ఒక 5-6 రాష్ట్రాల్లో అది ఎక్కడిది అని గనక మూలాలు లాగితే గనక అరకు ఏరియానే వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్కి అరకు గంజాయి పట్టుకొస్తున్న వాళ్ళని వాళ్ళ మూలాలు వెతికితే అరకులోనే దొరుకుతున్నాయి.
అందుకని అరకు ప్రజలు కూడా చాలా చాలా విసిగిపోయారు. మనం ఏంటి ఇలా దొంగల్లాగా అయిపోయాం అంటే, దాదాపు ప్రతి ఇంటి మీద దీని నిఘా కావచ్చు, దీని ప్రభావం కావచ్చు ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా తయారయ్యాము అనే దానికి అక్కడ నాయకుడు కూడా బాగా గట్టిగా పనిచేసినట్టున్నాడు. ఇట్లా మీరు ఒకళ్ళని కాదండి, ఇంకా చూసుకుంటే విజయనగరంలో మీసాల గీత. మరి విజయనగరము అంటే తెలుగుదేశానికి ఆయువు పట్టు పట్టుకొమ్మ లాంటి ప్రాంతం. ఎందుకంటే అశోక్ గజపతిరాజు గారు ఆయన వేసిన బీజాలు అలాంటివి. మరి ఆయన నీతి నిజాయితీకి ఆయనకు మారుపేరు. మరి అట్లాంటి ఆయన్ని పోయినసారి ఎన్నికల్లో ఓడించినందుకు గాను ప్రజలు చాలా చింతిస్తూ, ఆయన్ని ఓడించటమే కాదు ఆయన కుటుంబంలో కలతలు తీసుకొని వచ్చి ఆయనకు వ్యతిరేకంగా ఆ కుటుంబంలో, ఇప్పుడు రాజ కుటుంబాలంటే ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటారు. అంటే వాళ్ళ రాజ్యాధికారాల కోసం కావచ్చు, అంటే అలాంటి రకరకాల వాటి కోసం అక్కడ వర్గపోరు ఎప్పుడు ఇంట్లో ఉంటది రాజ కుటుంబాల్లో. అలా ఒక అమ్మాయి, ఎక్కడో ఉన్న అమ్మాయిని, ఢిల్లీలో ఉన్న అమ్మాయిని తీసుకొని వచ్చి ఆ అమ్మాయికి వారసత్వం అంటగట్టి, పైగా ఆమెను చూస్తే కూడా ఇలా వంశ ప్రతిష్ట అవి నిలబెట్టే అమ్మాయి లాగా లేకపోవటం, ఈ ఈ మొత్తం నాటకాన్ని అశోక గజపతిరాజు మీద కక్ష తీర్చుకోవటం కోసమే జగన్మోహన్ రెడ్డి చేశాడు అనేది ఆ ప్రాంత ప్రజలకు తేటతెల్లమైంది. మరి అతను అక్కడ అతను ఆ క్యాండిడేట్ గెలిచే అవకాశాలు ఉన్నట్లే కదా. అంటే అలాగే మనం ఉండి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఉండి ఏరియా, ఆ ఏరియాలో గెలవాలని ఎప్పటి నుంచో అతను ప్రయత్నం చేస్తూ పనిచేసుకుంటూ వెళ్తే, ఇప్పుడు అది రఘురామకృష్ణరాజుని బుజ్జగించడం కోసం కావచ్చు, రఘురామకృష్ణరాజుని వదులుకోవటం ఇష్టం లేక చంద్రబాబు నాయుడు ఉండిలో క్యాండిడేట్ ని బలిపెట్టక తప్పలా చంద్రబాబు నాయుడికి. మరి అది సత్ఫలితం ఇస్తుందా దుష్ఫలితం ఇస్తుందా అనేది రేపు ఎన్నికలు తేల్చాల్సిందే. మనం యాతావత చూసుకుంటేనండి, ఇక్కడ జరిగింది ఏంటంటే, అసలు వాస్తవం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు నిద్రపోతా కూడా ప్రచారం చెయ్యకపోయినా గాని గెలిచే స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తరాంధ్ర నుంచి గోదావరి జిల్లాల వరకు ఉన్న స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఆ స్థానాల్ని నిర్దాక్షిణ్యంగా తెలుగుదేశం దగ్గర నుంచి ఒక రకంగా బీజేపీ ఆ స్థానాలే కావాలి అని పట్టుబట్టి లాక్కున్న విధానం చూసారా. అంటే వాళ్ళేమనుకున్నారంటే, మనం చాలా ఈజీగా గెలిచేయచ్చు ఈ స్థానాల్లో, కాబట్టి ఇప్పుడు పొత్తు ధర్మం కోసం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా కేడర్ని బలి పెట్టడంలో వెనక ముందు చూసుకోడు చంద్రబాబు నాయుడు. అందుకోసం పొత్తు ధర్మాన్ని చంద్రబాబు నాయుడు పాటిస్తాడు, మనం పాటించినా పాటించకపోయినా చంద్రబాబు నాయుడు పాటిస్తాడు. అవసరమైతే పార్టీని నష్టపరుచుకుంటాడు, కార్యకర్తలను ఏడిపిస్తాడు, నాయకుల్ని ఇబ్బంది పెట్టయినా సరే నేను పొత్తు ధర్మంలో ఉన్నాను, నేను మీ కా నేను కావాలా, నా మాట కావాలా, మీ సీటు కావాలా అనే విధంగా మాట్లాడి వాళ్ళని ఒప్పించగలిగిన సామర్థ్యం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, కాబట్టి చంద్రబాబు నాయుడిని ఈ విధంగా ఇరుకుని పెడదాము అనే ఉద్దేశంలో వాళ్ళు గెలుపుని చాలా గెలుపు సుగమం చేసుకుందాము అని వాళ్ళు వేసిన ప్లాన్ ఇదంతా. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? నా ఉద్దేశంలో అయితే, నేను మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రానికి ట్రిపుల్ ఆర్ చాలా చేశాడు, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు అకృత్యాలు వెలుగులోకి తీసుకురావటంలో ట్రిపుల్ ఆర్ ఒక రకంగా ఒక మీడియా పాత్ర కూడా పోషించాడు. ప్రతిరోజు మాట్లాడటం సమస్యల గురించి చాలా చేశాడు, కాబట్టి పోనీ ఆయనకైనా మనం ఒక గ్రేస్ మార్క్ ఇచ్చేసేసి ఆయన గెలవాలని కోరుకుందాం. గాని మిగతా అన్ని చోట్ల బీజేపీని ఓడించి తీరాలి ఆంధ్రప్రదేశ్. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి
ఆంధ్రుల పౌరుషం ఉంది చూసారా, ఇవాళ ఇవాళ మాట్లాడుకోవటం కాదు, బ్రహ్మనాయుడు కాలం నుంచి, నాయకురాల నాగమ్మ కాలం నుంచి ఆంధ్ర ప్రజలకున్న పౌరుషం ఏంటో తేలాలి అని అంటే గనక అల్లూరి సీతారామరాజు ప్రాంతం అది. ఇలా రకరకాలుగా చెప్పుకుంటా పోతే అశోక్ గజపతి రాజు గారి వాళ్ళ తాత కానీ తండ్రి కానీ అనుకుంటా. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు వచ్చింది, వాళ్ళ వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన పొలం. ఈ రోజుకి వాళ్ళని వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రాంతాలకు వెళ్తే వాళ్ళని రాజుల్లానే చూస్తారు ప్రజలు. అంటే చూడమని నా ఉద్దేశం కాదు, అంటే అంత మంచి వాళ్ళు. వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? అసలు ఎవరైనా ఒక రైతు పండించుకుంటున్నాడు అనుకోండి, ఒకనొక సందర్భం వచ్చేసరికి మాకు ఇంకా డబ్బులు అవసరం లేదు, ఆ పొలం మీదే, మీరు మాకేమి కౌలు కూడా ఇవ్వక్కర్లేదు, ఆ పొలం మీదే, మీరు తీసేసుకోండి అని వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చిన ఘనత అండి. మామూలుగా అయితే ఏంటంటే సంస్థానాల్లో ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుని ప్రభుత్వం పేదలకు పంచిపెడుతుంది మామూలుగా అయితే, కానీ వాళ్ళు ప్రభుత్వానికంటే ఎక్కువగా ప్రజల గురించి ఆలోచించి ఈ రోజుకి ఆ వంశస్థులు అంటే అక్కడ అంత గౌరవం ఉండటానికి కారణం అది. మరి ఇంత బలం ఉంది అక్కడ తెలుగుదేశం పార్టీకి. అచ్చెన్నాయుడు ఎంత కష్టపడ్డాడు మీరు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఆ కేసు విషయంలో దొంగ కేసు పెట్టి ఇంత చేసి చివరికి ఏం తేల్చేశారు? అతను అతనికి ఏం సంబంధం లేదు, అందులో స్కామ్ లేదని తేల్చారు. కానీ అతన్ని ఇబ్బంది పెట్టిన విధానం, ఊరూరు తిప్పిన విధానం, అతను పైగా కూర్చోలేని పరిస్థితిలో ఉన్న సందర్భంలో అతనికి నాకు బ్లీడింగ్ అవుతుంది అంటే కూడా వినిపించుకోకుండా, నేను ఇబ్బంది పడుతున్నాను, నేను ఫలానా సర్జరీ చేయించుకుని ఉన్నాను అని ఆయన సిగ్గు విడిసి చెప్తే కూడా కనికరించకుండా కక్ష తీర్చుకున్నారు కదా. మరి పరిస్థితుల్లో ఇలా తెలుగుదేశాన్ని వధ్యశల మీదకి చేర్చటంలో పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ పార్టీ తమ వంతు పాత్ర పోషించినాయి. అందుకని కనీసం పార్టీలు తప్పు చేసినా ప్రజలైనా సరిగా ఆలోచించి ఆ స్థానాల్లో రెబల్స్ ని గెలిపించాలని నేను కోరుకుంటున్నా. అప్పుడు గాని బీజేపీ చేసిన ఆడిన తొండాటకి ఇది ఒక గుణపాఠం అవుతుంది. ఇప్పుడు రాజకీయాల్లో అనేవి ఇది ఒక చరిత్ర అవుతుందండి. ఇవాళ నడుస్తున్న చరిత్ర రేపటికి ముగిసిపోయిన చరిత్ర కానీ గ్రంథస్థం అయితే అవుతుంది కదా. ఇది తెలియాలి, గుణపాఠం కావాలి. తెలుగుదేశానికి గుణపాఠం కావాలి ఒక రకంగా, బీజేపీ లాంటి తోడేలు పార్టీలకు కూడా గుణపాఠం కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళ విజయాన్ని నేను ఆకాంక్షిస్తాను. రెబల్సే గెలవాలి సార్. అప్పుడు కానీ ఆంధ్ర ప్రజలంటే ఏంటో, ఆంధ్రాకి మోడీ చేసిన అన్యాయానికి సరి అయిన ఏమంటారు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టినట్టు ఉండాలి. చూద్దాం మేడం, ప్రజలు ఎలాగా రియాక్ట్ అవుతారో మనకి కొద్ది వారాల్లోనే తెలుస్తుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు.